शुक्लां वरद्रं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ओं श्री गुरुभ्यो नमः। नमस्कारं, నేను మీ రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీని అందరూ బాగున్నారా? ఎంతోమంది క్లయింట్స్ కూడా నాకు ఫోన్ చేస్తున్నారండి. నేను సంకల్ప దీక్ష అనేది కూడా చాలా నెలల నుండి నేను చేస్తూనే ఉన్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి సంకల్ప దీక్ష గురించి తెలియడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ సంకల్ప దీక్షలో పాల్గొంటున్నారండి. ఇప్పుడు వచ్చే సంకల్ప దీక్ష వచ్చేసి 27వ తారీఖు 11వ నెల 2023. మనకు కార్తీక మాసం అనేది కూడా 14వ తారీఖు 11వ నెల 2023 నుండి మొదలవుతుంది కార్తీక మాసం. ఈ ఎంత అద్భుతమైనటువంటి మాసం అంటే ఇది చాలా అరుదైనటువంటి ఈ కార్తీక మాసంలో ముఖ్యంగానండి సోమవారం రోజు పౌర్ణమి రావడం, అది కార్తీక మాసంలో సోమవారం పౌర్ణమి అనేది కూడా 4 సంవత్సరాల బిఫోర్ వచ్చింది ఒకసారి, ఇప్పుడు మళ్ళీ వచ్చింది. కాబట్టి ఈ పౌర్ణమి గడియలు కూడా మనం గమనించినట్టయితే 26వ తారీఖు 11వ నెల 2023 పౌర్ణమి గడియలు మధ్యాహ్నం 3 గంటల నుండి స్టార్ట్ అవుతున్నాయి. స్టార్ట్ అయ్యి 27వ తారీఖు పగలు 2 గంటల 30 నిమిషాలు 2 గంటల 20 నిమిషాల వరకు ఎండ్ అయిపోతున్నాయి. అయితే మన మన మనకేంటంటే సోమవారం కలిసి రావాలి కదా పౌర్ణమి, సోమవారం కలిసి రావాలి మనం దేవాలయాలలో దీపాలు వెలిగించాలి. ఇప్పుడు చాలామంది దీపాలు అనేది సాయంకాలం వెలిగిస్తారు, సాయంకాలం, మరి అప్పుడు పౌర్ణమి గడియలు ఉండవు. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీరు వీలైతే 26వ తారీఖు నైట్ మీరు వెలిగించినా తప్పు లేదు. ఇంకొకటి, మరి 26వ తారీఖు నైట్ అనేది కూడా మనకు సోమవారం పడట్లేదు, ఆదివారం పడుతుంది కదా. మరి సోమవారం అంటే మళ్ళీ 27వ తారీఖు అంటే మీరు ఎట్ ఏ టైమ్ ఎర్లీ మార్నింగ్ మీరు సంకల్ప దీక్షలో పాల్గొంటే చాలండి. ఈసారి ఇలా చేసి చూడండి, ఇలా చేసి చూడండి సంకల్ప దీక్ష. ఎందుకంటే నేను మా గురుదేవులు నాకు నేను ఉపదేశించినటువంటి విద్య సంకల్ప దీక్ష. ఈ సంకల్ప దీక్షలో చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏంటంటే మీకు ఒక 30 సెకండ్స్ టైం అనేది కూడా నేను ఒక స్లాట్ బుక్ చేసుకుంటే 30 సెకండ్స్ టైం ఇచ్చేస్తాను. ఈ టైంలోపు మీరు ఇంట్లో చక్కగా 2 దీపాలు వెలిగించండి. ఒక వ్యక్తికి 2 దీపాల చొప్పున వెలిగించండి. ఆ వ్యక్తి యొక్క పేరు గోత్రం అనేది కూడా నాకు పంపించినట్టయితే నేను ఇక్కడ హోమం చేస్తాను, సంకల్పం చేస్తాను, వేద పండితులతోనే ఆశీర్వచనాలు కూడా మీకు ఇప్పిస్తాను. ఎట్ ఏ టైం నేను ఇక్కడ సంకల్పం చేస్తాను, మీరు ఏదైతే కోరిక కోరుకుంటున్నారో ఆ కోరిక నెరవేరాలని కూడా నేను ఇక్కడ సంకల్పం చేస్తాను. ఎప్పుడైనా కూడా మన గురించి మనం కోరుకుంటే ఆ భగవంతుడు కనికరించడు, మనం ఇతరుల గురించి కోరుకుంటే వాళ్ళు బాగుపడతారు, భగవంతుడు నీకు మంచి చేస్తాడు, అతనికి మంచి చేస్తాడు. ఈ సంకల్ప దీక్ష యొక్క ప్రాముఖ్యత ఇది. మనసులో ఏ కోరికలైనా కోరుకోండి. నేను చెప్పేది ఒకటేనండి, ఫస్ట్ మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకుంటే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయండి. దాంతోపాటు ఈ సంకల్ప దీక్షలో కూర్చున్నారనుకోండి, మీ ఇంట్లోనే కూర్చోండి, వేరే ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. ఆ టైంలో నేను సంకల్పం చేసినటువంటి టైంలో మీరు దేవస్థానానికి వెళ్ళి సంకల్పం చేసుకుంటానంటే అది కూడా ఓకే. నేను ఎర్లీ మార్నింగ్ ఏ టైంలో చెప్తానో ఆ స్లాట్ టైంలో మీరు కరెక్ట్గా టైం చూసుకోవాలి, దేవస్థానానికి వెళ్ళి దీపాలు వెలిగించండి శివాలయంలో. లేదు చాలా దూరం ఉంది మాకు, ఈ రాత్రి మేము వెళ్ళలేము, ఈ ఎర్లీ మార్నింగ్ మేము వెళ్ళలేము, దేవాలయాలు క్లోజ్లో ఉంటాయి, అలా అనుకున్నటువంటి వారు ఇంట్లో దీపాన్ని కూడా వెలిగించండి. కావలసిన సంకల్పం చెప్తానండి, అద్భుతమైనటువంటి సంకల్పం చెప్తాను. వివాహాలు కానటువంటి వారికి వివాహ యోగ్యత, ఆరోగ్యాలు చక్కబడతాయి, ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, వ్యాపారాలు చక్కగా ఉంటాయి, మంచి వ్యాపారాలు చేయగలుగుతారు, వ్యాపారాలలో మంచి 1 లక్ష రూపాయలు 1 కోట్ల రూపాయలు సంపాదించుకొని చక్కగా ఉన్నతంగా మీ అంతటా మీరే పైకి వస్తారు. ఎవరిని ఒక నయా పైస అడగకుండా, ఎవరిని చేయి చాచి అడగకుండా, చక్కగా మీ తెలివితేటలతోనే మీరు 10 మందికి ఉపాధి కల్పించేంత స్థితిలో మీరు స్థిరపడిపోతారు. సంకల్ప దీక్షలో ఉన్నటువంటి నియమాలు ఏంటంటే చెడు కోరుకోకూడదు ఎప్పుడైనా కూడా, అంటే ఎదుటి వాళ్ళను ఇబ్బంది పెట్టాలని మాత్రం మనసులో కోరుకోకూడదండి.
కాబట్టి మనం మంచి కోరుకుందండి ఏదైనా కూడా ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరుకోండి ఖచ్చితంగా నెరవేరుతాయండి మనం ఒకరిని మించి వానికంటే ఇంకా మనం లక్ష రూపాయల కోట్ల రూపాయలలో మనం ఎదగాలి ఒకరిని కంపేర్ చేసుకొని మనల్ని ఎప్పుడు మనం ఏ కోరికలు కోరుకోకూడదు సదాగా కోరుకోండి అంతేగాని నా పక్కన ఉన్నవాడి కంటే నేను 100 రెట్లు గొప్పగా ఎదగాలి అని మాత్రం కోరుకోకూడదు ఏ కోరిక కోరుకున్నా కూడా ధర్మబద్ధంగా ఉండాలి నిజాయితీగా ఉండాలి న్యాయబద్ధంగా ఉండాలి అలాంటి కోరికలు కోరుకున్నందుకు మీకు మంచి జరుగుతుంది సంకల్పం చేసినందుకు నాకు మంచి జరుగుతుంది ఆ పరమేశ్వరుడు ఆ పౌర్ణమి రోజు సోమవారం రోజు ఆ కార్తీక మాసంలోనే ముక్కోటి దేవతలను దివి నుండి భూమికి తీసుకొస్తాడు అప్పుడు మనం అభ్యర్థన అనేది కూడా ఈ సంకల్ప దీక్ష రూపంలో గనక స్వామివారికి మనం అభ్యర్థించుకున్నట్టయితే తప్పకుండా చక్కటి ఫలితాలు కూడా మీకు అందుతాయండి కాబట్టి ఎవరు కూడా ఈ సంకల్ప దీక్షను మిస్ చేసుకోకండి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సంకల్ప దీక్షలో పాల్గొనండి తప్పకుండా ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు అన్నీ కూడా ఎల్లవేళలా మీకు ఎప్పుడు కలగాలని కూడా మనస వాచ కర్మేన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జన సుఖినో భవంతు.